हाई नेनु मी सुभाषिनी वेलकम टू मई चैनल सुभाषिनी व्लाग्स प्लीज सब्सक्राइब लाइक एंड शेयर। ई रोजु वीडियोलो कुर्ती कुट्टडम एलागो चूद्दाम। दानिकि नेनु मुंदुगा मनम ఐరన్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ పీస్ కి నేను బ్లాక్ ది క్రాస్ పట్టీని పైపింగ్ వేసుకున్నాను అన్నమాట। వేసుకుని దాన్ని కొట్టుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను, కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటున్నాను అన్నమాట। ఇది మెడ ప్యాచ్ వర్క్, మనం అలా నాట్లు పెట్టుకొని వేసుకున్నామంటే పైపింగ్ నీట్గా వస్తుంది। ఇది అయిపోయిన తర్వాత మనం ముందు భాగానికి లైనింగ్ కాకుండా ఈ పీస్కి మనం కాటన్ పీస్కి మెడ జాయింట్ చేసుకోవాలన్నమాట। మనం అక్కడ సూది దింపి పెట్టుకుని ఇటువైపు ఒక పినిస్ పెట్టుకున్నామంటే మనకి జారకుండా ఉంటుంది। వేసుకున్న తర్వాత మనం లైనింగ్ కూడా వేసేసుకొని దానికి కూడా అదే విధంగా పిన్నులు పెట్టుకొని మనం కుట్టు వేసుకుంటే అదే విధంగా పిన్నులు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి। ఈ వైట్ పీస్ ని మనం కట్ చేసేసుకోవాలి। నేను కట్ చేసుకున్నాక నాట్లు పెట్టుకుంటున్నాను, ఈ లైనింగ్ తిప్పుకున్నప్పుడు మనకు నీట్గా వస్తుందని। నేను తిప్పుకొని వైట్ పీస్ మీద లాస్ట్కి అంతా ఒక కుట్టు వేసుకుంటున్నాను నేను। ఆ కుట్టు వేసుకున్నాక క్రాస్ది బ్లాక్ పీస్ ఒకటి తీసుకుని పైన కూడా పైపింగ్ వేసుకోవాలి। మనం పైపింగ్ వేసేసుకున్నాక ముందు పాటు రెడీ అయిపోయినట్టే। నేను వెనక భాగానికి కూడా నేను పైపింగ్ వేసుకుంటున్నాను వెనక నెక్కకి। నేను వైట్ పీస్ తీసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను అన్నమాట। మనం మూలల కాడ సూది దింపి తిప్పుకున్నప్పుడు మనకి చక్కగా తిరుగుతుంది। ఇది అదే విధంగా నాట్లు పెట్టుకుంటే మనకు పైపింగ్ నీట్గా తిరుగుతుందన్నమాట। నాకు మొబైల్ ప్రాబ్లం ఇచ్చిన వలన నేను ఒక 3 రోజులు వీడియో పెట్టలేకపోయాను, ఇది ఈరోజు పెడుతున్నాను అన్నమాట। నెక్ రెడీ అయిపోయింది, నేను అక్కడ ఒక బటన్ వేసుకుంటున్నాను। ముందు వైట్ పీస్ కూడా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటన్స్ వేసుకుంటున్నాను। తర్వాత మనం చేతికి ఐరన్ చేసి పెట్టుకున్నాం చూసారా, బ్లాక్ పీస్కి పేపర్ క్యాన్వాసింగ్ దాన్ని అటువైపు ఇటువైపు కుట్లు వేసుకుని ఈ డైమండ్ షేప్లో ఉన్న ఈ పేపర్ క్యాన్వాసింగ్ అంతా కట్ చేసుకోవాలి। ఇది కట్ చేసుకుని చేతికి మధ్య భాగాన్ని పెట్టుకుని కుట్టు వేసుకోవాలి। గుర్తుపెట్టుకోండి, ఇది చేతికి పైన కాదు, లోపల పక్కన అన్నమాట। ఈ డైమండ్ షేప్లో మనం కుట్టు వేసేసుకోవాలంతా। అదేవిధంగా ఇటువైపు కూడా వేసేసుకోవాలి। ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఈ చేతికి వచ్చింది చూసారా ఈ డిజైన్ పీస్ దాన్ని కట్ చేసుకోవాలి డైమండ్ షేప్ లోను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చేతి కింద భాగాన మనం అంచు వేసుకోవాలి అంచు వేసుకున్న తర్వాత ఈ వైట్ పీస్ తీసుకున్నాను చూసారా మనం చేతికి పైపింగ్ వేద్దారని ఆ పీస్ మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట అదే డైమండ్ షేప్లో మనం నీట్గా వేసుకుంటూ ఉండాలి మూలల మట్టికి సూది దింపి మనం ఒక చిన్నగా కుచ్చి ఒకటి పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత నాట్లు పెట్టుకోవాలి నాట్లు పెట్టేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేసేసుకోవాలి మనకి ఎక్కువ టైం పడతా ఉంది ఎక్కువ అంటే డైమండ్ షేప్లు కదా ప్రతి మూలన మనం ఒక్కొక్క నాట్ పెట్టుకుంటూ ఉండాలి నేను పైపింగ్ ఫోల్డ్ చేసుకుని పైపింగ్ వేసుకోవాలి వేసేసుకున్నాక బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బటన్స్ ఆ జాయింట్ కడల్లా జాయింట్ చేసుకుని బటన్స్ వేసుకోవాలన్నమాట ఇదే విధంగా బటన్స్ నెక్కకు కూడా వేసుకోవాలి కింద ఫోల్డ్ చేసుకోవాలి సైడ్లు అన్నీ జాయింట్ చేసి పెట్టుకోవాలి మనకు జరగకుండా ఉండడం గురించి నేను చెయ్యి ఒక మధ్య భాగంగా తీసుకుని దీని చెయ్యిని జాయింట్ చేసుకుంటున్నాను నేను బాడీ పార్ట్కి ఇటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో చెయ్యి కూడా కుట్టుకుని అది కూడా ఇటువైపు అలాగే జాయింట్ చేసుకోవాలి కింద అంచు కూడా వేసుకోవాలి చేతికి మనకు చేయి కుట్టడం రెడీ అయిపోయింది మనం సైడ్లకి మార్క్ వేసి పెట్టుకున్నామంటే మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా అంతా మార్క్ చేసి పెట్టుకోవాలి చేతుల కాడ కూడా మనం ఆది డ్రెస్తో మనం మార్క్ పెట్టుకున్నామంటే అస్తమానం మనకు ఆది డ్రెస్ అవసరం ఉండదు ఇంక మిషన్ మీద ఉన్నప్పుడు మనకి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం కింద కట్స్ వేసుకోవాలన్నమాట అది ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ చివరిగా వేసుకోవాలి చివరిగా వేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసి వేసుకున్నప్పుడు మనకి ఇటువైపు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ స్క్వేర్ షేప్ వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి కట్స్ కాడ అది రెండో కుట్టు కూడా వేసేసుకోండి అక్కడ మనకి స్క్వేర్ షేప్ రావాలి నీట్గా ఉంటుందన్నమాట మనం చక్కగా కుట్టుకున్నప్పుడు మనం కట్స్ కుట్టుకోవడం అయిపోయింది ఇదే విధంగా అటువైపు కూడా కుట్టుకోవాలి చూసారా కట్స్ కాడ ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్